నందిగాములో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జగ్గైపేట శాసనసభ్యులు ప్రభుత్వ వీఫ్ స్వామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాబార్డ్ నిధులు 34.48 కోట్ల అంచనా వ్యయంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారి కృషితోని నందిగామకు 100 పడకల ఆసుపత్రిని మంజూరు అయింది అంటూ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. నందిగామ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే సాకారమవుతోంది. మళ్ళీ మా హయాంలోనే ఆసుపత్రిని ప్రారంభిస్తాం. అడిగిన వెంటనే ఆసుపత్రిని మందులు ఆసుపత్రిని మంజూరు చేసిన సీఎం జగన్ అన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. నందిగామను నవనందిగామగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారి విద్యా వైద్యంపైన ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్రీయ విద్యాలయం 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి అతి త్వరలోనే మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి నందిగామను విజయవాడ స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అంటూ ఎంపీ కేశినేని నాని అన్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, ఎంపీ కేశినేని నాని ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ మరి కొన్ని కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి స్థలాలని మరి హాస్పిటల్కి ఇచ్చేలాగా రైతాంగాన్ని ఒప్పించి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, అట్లాగే ఇవాళ దీనికి గవర్నమెంట్తో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన ఆశీస్సులు తీసుకుని ఆయన పర్మిషన్తో వాళ్ళ 100-బెడ్ హాస్పిటల్ ఇక్కడ వాళ్ళు శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే సమర్థులైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఈరోజు జగన్మోహన్ రావు గారు ఎట్లా పనిచేశారు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గారు దాన్ని కోఆర్డినేట్ చేసుకునే రకంగా అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లారో, ఇటువంటి సమర్థులైన వ్యక్తి ఉంటే ఏ నియోజకవర్గమైనా కూడా అభివృద్ధి చెందుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అసమర్థులైనటువంటి వ్యక్తులను ఎన్నుకుని, నోరు తెరలేనటువంటి వ్యక్తులు ఎన్నుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, ఓటు వృధా చేసుకోవద్దని అందరూ కూడా నేను అభ్యర్థిస్తున్నాను మీ ద్వారా. అట్లాగే మొన్న జగబేడలో కూడా చూసాం, దాదాపు 150 అడుగులు ఎత్తు నేషనల్ ఫ్లాగ్ని గవర్నర్ చేత హాయిస్ట్ చేపించినటువంటి సమర్థులు, మరి ఆ ప్రాంతం పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు మా స్వామినేని ఉదయభాను గారు. అట్లా ఎవరికి వాళ్ళు వారి పట్ల వారి ప్రాంతం పట్ల కమిట్మెంట్ చూపిస్తూ అభివృద్ధి చేసుకుంటామంటే ఇవాళ చాలామంది, కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటున్నారు. అమ్మయ్యగారు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ కూడా చూసా, అభివృద్ధి లేదు, నేను చర్చకు వస్తాను సిద్ధమన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నేను వస్తాను చర్చకు అని చెప్తున్నా, ఎందుకంటే నాకు తెలుసు 14-19 ఎంత అభివృద్ధి చేశాడు ఆయన, ఒక సెక్రటరీయేట్ కూడా కట్టలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాడని చేశానని చెప్పడంలో చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇవాళ 2.5 లక్షల కోట్ల సంక్షేమం ఇవ్వడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మొత్తం కూడా 3 రెట్లు ఎక్కువ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే 3 రెట్ల అభివృద్ధి కూడా చేశారు. దాని మీద ఏ చర్చకైనా నేను సిద్ధమని చెప్తున్నా. కాబట్టి సమర్థులైన వ్యక్తులు ఎన్నుకోవాలి, ప్రాంతం పట్ల చిత్తశుద్ధిని ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకోవాలని ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ, అట్లాగే ఈ ఇవాళ ఈ 100-బెడ్ హాస్పిటల్లో దాదాపు 88,000 స్క్వేర్ ఫీట్ ప్రాజెక్ట్, ఇది 100 బెడెడ్ 88,000 స్క్వేర్ ఫీట్, ఫ్యూచర్లో చిన్న చిన్న ఇంకా నిర్మాణాలు ఉంటే మొత్తం 100,000 సేఫ్టీ, 5 ఎకరాల్లో 100,000 సేఫ్టీ హాస్పిటల్ ఇది. దీని 100-బెడ్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కూడా అన్ని రకాలైన సదుపాయాలు విజయవాడ హాస్పిటల్ కంటే దాంతో సమానంగా ఈ ప్రాంతానికి జగ్గైపేట కూడా నందిగామ ప్రాంత వాసులు కొంత మైలవరం ప్రాంతం నుంచి కూడా ఇటు వచ్చి వాడుకునే సదుపాయాన్ని కలిగించినటువంటి మన మణితోక జగన్మోహన్ గారికి, అట్లాగే అరుణ్ కుమార్ గారికి, అందరికీ ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఆయన ఏదైనా ఒక పని చెప్తే ఇమీడియట్ అయ్యే వరకు కూడా నిద్రపోరు ఆయన, అటువంటిది అట్లాగే అధికారులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది దాదాపు ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవాడికి నాకు తెలిసి ఇప్పటికీ 34 క్రోర్స్ బడ్జెట్ ఇది, ఓన్లీ బిల్డింగ్ను ల్యాండ్ కలిపి నాకు తెలిసి 60 క్రోర్స్ అవుతుంది టోటల్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వచ్చి అనేప్పటికి ఒక బ్యూటిఫుల్ అంటే ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు లాంటి వారు, అదేవిధంగా క్యాబినెట్ నిర్మాణం, క్యాబినెట్లో మంత్రి మండలి నిర్ణయించిన నిర్ణయాల్లో తీర్మానాల్లో ఒక తీర్మానం, అదేవిధంగా
స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారి సంతకంతో నాబార్డ్ నిధులతోటి గతంలో ఎమ్మెల్యేగా చేశారుగా, ఎప్పుడైనా నాబార్డ్ తెలుసా, ఎప్పుడైనా విన్నారా నాబార్డ్ గురించి? నాబార్డ్ నిధులతోటి ఈరోజు హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, బడ్జెట్ శాంక్షన్ అయ్యింది. మీకు జియో అడుగుతున్నారు కదా, ఈ మీడియా సమగ్ర మీడియా వాళ్ళందరికీ కూడా జియో పంపిస్తాను ఇప్పుడే. ఒక్కసారి ఆ జియో చూసుకొని హాస్పిటల్ పర్మిషన్ చూసుకొని రైతులు హాస్పిటల్కి ఇచ్చిన రిజిస్ట్రేషన్ చూసుకొని ఈ పేపర్లన్నీ పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకుంటారో మీకు ఇస్తాను. ఎందుకంటే ఈ పేపర్లు జీవోలు ఇవ్వని ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు జీవో లేకుండా కార్యక్రమం చేస్తారా? అసలు సెన్సుండి మాట్లాడుతున్నారా, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారా? మీకు ఎనీవేస్ మీ అందరికీ కూడా, జర్నలిస్ట్ అందరూ కూడా, హాస్పిటల్ సంబంధించి ప్లాన్ దగ్గర నుంచి, బడ్జెట్ దగ్గర నుంచి, జీవోల దగ్గర నుంచి, రైతుల రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకు ఇస్తాం. తప్పకుండా ఎవరైతే జీవో లేదన్నారో వాళ్ళందరికీ మీరు ఈ కాపీలు అందజేస్తున్న కోరుతున్నాను.